Subscribe us and press the bell icon for more interesting updates. Subscribe us and press the bell icon for more interesting updates. వారం నుంచి మీడియాలో కానీ పేపర్లో కానీ చదువుతున్నాం, చూస్తున్నాం. మాజీ హోంమంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ను వీడి కారెక్కుతున్నదని చెప్పి నేను ఒక్కటే అడగదలుచుకున్నా. ఈ మీడియా ముఖంగా సబితా ఇంద్రారెడ్డి గారికి ఇచ్చిన గౌరవం కాంగ్రెస్ లా ఇంకా అంత కాదు. ఇవాళ చెవేళ చెల్లెం అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చెవేళ చెల్లెం. ఒకవేళ టీఆర్ఎస్ కే పోయేది ఉంటే ఇందిరారెడ్డి గారి ఆశయాలు తెలంగాణ కావాలని ఉంది కాబట్టి టీఆర్ఎస్ ఎలక్షన్ కంటే ముందు పోయి 2014 ఎలక్షన్స్ లో అంతకుముందు లేకుండా టీఆర్ఎస్ స్థాపించినప్పుడు పోయి ఉంటే చాలా మర్చిపోతుండే, ప్రజలు కూడా దాన్ని హర్షిస్తుండే. కాంగ్రెస్ పార్టీలా మీకున్నంత విలువ, ఉన్నతమైన పదవులు, 9 సంవత్సరాలు అనుభవించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మహేశ్వరం నుంచి గెలిచి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ అవుతున్నారని చదువుతున్నారు. మహేశ్వరం ప్రజలకు, రంగారెడ్డి జిల్లా ప్రజలకు జవాబు చెప్పాలి. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ కు పోవలసిన అవసరం ఏముందని మీరు చెప్పిపోవాలి. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నేను ఒక మాట ప్రశ్నించదలుచుకున్నాను మీడియా ముఖంగా. హోంమంత్రిగా ఉండి ఉద్యమకారుల మీద కేసులు పెట్టి ఉద్యమకారులను అణచివేసి బలిదానం చేసుకున్న కుటుంబాలకు నువ్వేం జవాబు చెప్తావు? ఇప్పుడు మీ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిని టీఆర్ఎస్ తీసుకొని మీ ఉద్యమకారులకు కానీ బలిదానం చేసిన కుటుంబాలకు కానీ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తాడో చెప్పాలి. సమాధానం ఆయన కూడా చెప్పాలి. నువ్వు సమాధానం చెప్పవు, ఎందుకంటే నీ పార్టీలో ఉన్నోళ్ళంతా ఉద్యమానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేసిందో వాళ్ళే మంత్రులు ఉండి వాళ్ళనే నువ్వు తీసుకొని దగ్గర పెట్టుకున్నావు. అట్లా లైన్గా చెప్తే చాలామంది మీ దగ్గర ఉన్నారు. మరి మా సబితా ఇంద్రారెడ్డి విషయంలో మాత్రము తప్పకుండా ముఖ్యమంత్రి కూడా దీనికి జవాబు చెప్పాలి. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు మేమందరం సమిష్టిగా ఒకటే పిలుపునిస్తున్నాం. ఎవరు ఎంతమంది కాంగ్రెస్ పడిచినా కాంగ్రెస్ సముద్రం లాంటి పార్టీ, కాంగ్రెస్ కు సాగు లేదు. ఇవాళ కష్టకాలంగా పెద్ద పెద్దలంతా వదిలిపెట్టి కాంగ్రెస్ పేరు, కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పేరు మీద గెలిచి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చాలా మంది టీఆర్ఎస్ చేరుతున్నారు. ఎంతమంది చేరినా ఎంతమంది పోయినా కాంగ్రెస్ మాత్రం మళ్ళీ జీవనది కాక మళ్ళా తప్పకుండా వచ్చే ఎలక్షన్స్ లా కాంగ్రెస్ పార్టీ మళ్ళా జెండే వేస్తుందని అందరికీ తెలుసు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒకటే మేము చెప్పదలుచుకున్నాం సమిష్టిగా కూర్చొని. మేమున్నాం, ఆధార్యపడొద్దు. ఎన్ని దినాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ద్వారా అణచివేయబడ్డ ఎంతమంది అవుతున్నారో బయటికి రావాలంటారు. కాంగ్రెస్ కార్యకర్తలుగా నాయకులుగా ఎక్కడ భయపడవద్దు. మేము అందరికీ అన్నదండలు ఉంటాం. రాబోయే ఎలక్షన్స్ లా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఆయన గెలుపు కానీ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లా కానీ మీ ఎంబడి మేము ఉంటాం, అన్ని గెలిపించుకుంటాం, అన్ని విధాలు మీకు తోడుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరి ఇంద్రారెడ్డి ఆశయాన్ని కూడా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మీడియా ద్వారా చెప్పాలి. ఆయన చనిపోయే ముందు దాకా తెలంగాణ ఒక బండి పెట్టుకొని సుమో మీద తెలంగాణ పార్టీ పెట్టుకొని తిరిగి తిరిగి కాంగ్రెస్ లో కలిసి ఇది కాంగ్రెసే ఇస్తుంది తెలంగాణ వేరే పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. మరి ఆయన కూడా ఆయన చెప్పాలి. సరియ ఇంద్రారెడ్డి గారికి కూడా ఇది జవాబు చెప్పాలి. మరి ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతున్నారని అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసము చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో చర్చ జరపవలసిన అవసరం ఉన్నదా? ముఖ్యమంత్రి ఏం అభివృద్ధి చేసిందని చర్చలు జరుపుతున్నాం? ఏ ప్రాజెక్టు కట్టిండు? ఏ ఒక కరెంటు ఒక యూనిట్ ఆయన ఉత్పత్తి చేసిండు? ఏ ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చిండు?
ఏ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిండు, ఏ ఒక్కరికి ఇల్లు ఇచ్చిండు, ఏ ఒక్కరికి మూడే మొన్న ఏప్రిల్ నుంచి 2000 రూపాయలు పెన్షన్, 2016 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పిండు. ఏప్రిల్ రావాలి 2000 పెన్షన్ ఏడు. 4, 5, 6, 7 మెసేజ్లు పంపించినావు అందరు రైతులకు. మీ బ్యాంకుల అకౌంట్లలో పైసలు పడ్డాయని చెప్పి ఓట్లు వేయించుకున్నావు, పైసలు బ్యాంకులో లేవు, ఎవరికి రూపాయి రాలే, రైతులంతా పరిశాన్ ఉన్నారు. ఇప్పుడు రైతు బంధు పథకం 4, 5, 6, 7 పొద్దున కూడా మెసేజ్లు వచ్చినాయి. మోసం చేసి ఇవాళ సీటు మీద కూర్చున్నావు, పర్వాలేదు. నేను సొంతలు చాలా మంది వచ్చిండ్రు పోయిండ్రు అందరినీ చూసినాం, ఎంతో మంది ముఖ్యమంత్రులను కూడా చూసినాం. టైం బాగుండాలనేది ఇవాళ నడుస్తున్నారు. రేపటి సంగతి నీకు తెలుసు, ప్రజలు చూస్తాం, మేము కూడా చూస్తాం ఏమవుతుందనేది. సబితా ఇంద్రారెడ్డి గారిని నేను ఒక టీఆర్ఎస్ లా చేర్చుకుంటున్నందుకు నీవు ఉద్యమకారులకు బలిదానం చేసిన కుటుంబాలకు నువ్వు జవాబు మీడియా ముఖంగా తప్పకుండా చెప్పాలి, చెప్పి తీరాలని చెప్పేసి తెలియజేసుకుంటూ Subscribe us and press the bell icon for more interesting updates.